వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్. మరి ఏబిపిఎస్సి గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సెన్సేషన్ అంశం ఏంటి అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు. మరి ఈ ఎగ్జామ్స్ అనేటువంటి ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరి డిస్కషన్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజోన్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కేవలం 200 రూపీస్కి, ద బెస్ట్ కోర్స్ ఫర్ మనకి కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటిక్స్ సంబంధించి 250 రూపీస్కి, ద లెజెండరీ ఫ్యాకల్టీ క్లాసెస్ అనేటువంటిది 400 రూపీస్కి మనం అందిస్తున్నాం. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ కానీ అదేవిధంగా పోలీస్ మెంటర్షిప్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. సో మరి అసలు ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి టెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. కొంతమంది అక్టోబర్ అంటున్నారు, నవంబర్ అంటున్నారు, ఫిబ్రవరి వరకు వెళ్తుంది అంటున్నారు. సో దీని మీద మరి ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటుగా ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. మరి మందకృష్ణ మారి గారు మనకి ఇంతకుముందు ఒక న్యూస్ పేపర్లో కథనం కనుక చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్స్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎస్సీ వర్గీకరణ అనుగుణంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఒక డిమాండ్ కూడా చేసింది. మనకి ఎక్కువగా టెలిగ్రామ్ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది. మరి ఎస్సీ వర్గీకరణ అంశం అనేటువంటిది మన నోటిఫికేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుందా? అదేవిధంగా మరి రీనోటిఫికేషన్ ఏమైనా ఇస్తారా? అదేవిధంగా మనకి ఈ నోటిఫికేషన్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి అంశాలు కనుక చూస్తే ఫస్ట్ మనకి ఎస్సీ వర్గీకరణ అంశం అనేటువంటి చూస్తే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు అనేటువంటిది రాష్ట్రాలకు ఇచ్చింది. అంటే ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే బీసీలకు కంప్లీట్గా ఓబీసీ ఉంటుంది తప్ప అక్కడ కేటగిరీస్ అనేటువంటి ఉండవు. కానీ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఆ రాష్ట్రాల్లో బీసీల యొక్క సామాజిక పరిస్థితులను అనుసరించి ఒక కమిటీ వేసి వాళ్ళని ఏబిసిడి అనేటువంటి విధాలుగా వర్గీకరించడం జరిగింది. సో అదేవిధంగా ఎస్సీ అనేటువంటిది ఇప్పుడు చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లో ఆ ప్రాబ్లం అనేటువంటిది అంటే అది వర్గీకరణ అనేటువంటిది కాదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ అనుగుణంగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా డివైడ్ చేసుకోవచ్చు. సో ఇది అనేటువంటిది ఇమీడియట్గా అయ్యేటువంటి అవకాశం అయితే కనపడదు. ఎందుకనంటే ముందు ఈ ఎవరైతే ఎస్సీ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వర్గీకరించాలి. వీళ్ళకి సామాజిక పరిస్థితులను గురించి అనుసరించి ఎవరికి ఏబిసిడిఇ అనేటువంటి కేటగిరీలు ఇవ్వాలనేటువంటిది చూసుకోవాలి. దీనికి బహుశా ఒక కమిటీ అనేటువంటిది అపాయింట్ చేయొచ్చు. ఇది పైగా రాష్ట్రాలకు అనేటువంటిది ఒక చాయిస్గా ఉంది. కాబట్టి దీనికి చాలా సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉండేటువంటి నోటిఫికేషన్ మీద ఈ ఇంపాక్ట్ అనేటువంటిది పడేటువంటి అవకాశం లేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? సో ఇదే అంశం అండి. ఫస్ట్ మనం చూస్తే గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే 2021 కనుక చూసుకున్నట్లయితే అసలు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు ఈ అంశం అనేటువంటి దాదాపుగా 4 ఏళ్ళు నలిగిందండి. ఇదే ఎగ్జైట్మెంట్, ఇదే అంశం. ఇక టెలిగ్రామ్ గ్రూప్ చూసినా వాట్సాప్ గ్రూప్ చూసినా ఎప్పుడు దానికి తగ్గట్టుగా మనకి ఇన్ఫర్మేషన్లు లీకులు, ఈ నెల వచ్చే నెల ఆ నెల అని చెప్పి 4 ఏళ్ళు గడిచిపోయింది. ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చాక ఎలక్షన్స్ దగ్గరలో వచ్చారు కాబట్టి ప్రిలిమినరీ పోస్ట్పోన్ అవుతుందా అవదా. ఇదే అంశం విపరీతంగా ట్రెండింగ్ అనమాట. ఫైనల్గా అవ్వలేదు, పెట్టేశారు. పెట్టిన తర్వాత మనకి ప్రిలిమినరీ పేపర్ అనేటువంటిది చరిత్రలో నిలిచిపోయేటువంటి అత్యంత చెత్త పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎవరేమనుకున్నా సరే ఇది వాస్తవం. సో ఈ పేపర్ ఇవ్వడం వల్ల 1:100 తీస్తారా తీరా. ఇక రిజల్ట్ వచ్చే వరకు కూడా దీనికంత ట్రెండింగ్ అనేటువంటిది ఏమీ లేదనమాట. తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, 15 ఉంటుందా 20 ఉంటుందా 18 ఉంటుందా, దీని మీద 2 నెలలు గడిచిపోయింది. తర్వాత 1:100 ఇస్తారు, 1:50 ఇస్తారు. ఒకరు అదని ఒకరు ఇదని విపరీతంగా మనం వీడియోస్ అయితే చేసుకోవడం జరిగింది. అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1:100 అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఇమీడియట్గా పెట్టడం. సో ఇక్కడ 99% ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి అనేటువంటిది అందరూ అడిగారు. 99% అడిగారు, 1% ఎవరు అడగలేదు. వద్దు అనేటువంటి ఎవరైతే ఉన్నారో అప్పట్లో అది నిజాయితీగా చెప్పాలంటే ప్రిలిమినరీ క్వాలిఫై కాని వాళ్ళు వద్దు అని చెప్పేసి కింద కామెంట్లే చేశారు. బట్ 99% జెన్యున్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా అడిగారు అనమాట, పోస్ట్పోన్ చేయండి అని చెప్పేసి. అనుకున్నట్టు కానీ పోస్ట్పోన్ అయింది. అవుతుందా ముందు ఇదే ట్రెండింగ్, పోస్ట్పోన్ అవుతుందా అవదా. ఇదో 2 నెలలు గడిచింది. మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ అడిగినట్టు మనం కోరుకున్నట్టుగా పోస్ట్పోన్ అయితే అయిపోయింది. పోస్ట్పోన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉన్నది 4 సబ్జెక్ట్స్. సో 4 సబ్జెక్ట్స్ని మీద విపరీతంగా మనం ఫోకస్ చేసి చదివితే తప్ప ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు 1:100 కాదు, 1:1 పైగా. మీకున్నటువంటి మీరంత అదృష్టవంతులు బహుశా నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ అవరు. ఎందుకంటే ఇంత భారీ గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ మనం చూసేటువంటి అవకాశం లేదు. అదొకటి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఈ 1:100 ఏదైతే జరిగిందో మనకి 90,000 మంది క్వాలిఫై అయ్యారో మెయిన్స్కి, ఆ పరిస్థితి మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదు.
అదేవిధంగా మనం అడిగింది అడిగినట్టుగా పోస్ట్ పోన్మెంట్ దొరికింది కొత్త గవర్నమెంట్ వల్ల. ఇలా పోస్ట్ పోన్ అయ్యి కావాల్సినంత సమయం చేతిలో అనేటువంటిది ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. మరి ఇన్ని పాజిటివ్ అంశాలు మీ చేతిలో పెట్టుకొని నాలుగు చదవలసిన నాలుగు సబ్జెక్టులు మీ చేతిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ సరదా తీరేసేటువంటి సబ్జెక్ట్స్ అన్నమాట. ఏవో బుక్స్ చదువుకుంటే కాదు, పిఐబి చదువుకోవాలి, కరెంట్ ఎకానమీ చదువుకోవాలి, కరెంట్ పాలిటీ చదువుకోవాలి, వాటికి అనుసంధానం చేసుకోవాలి, ద బెస్ట్ టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. నిజంగా ఎంత కష్టపడి చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అసలు పోస్ట్ పోన్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంటుంది అనేటువంటి ఆలోచన నిజంగా రాదు. ఎందుకంటే వాడు బిజీ అయ్యాడు, వాడికి టార్గెట్ ఏం కనపడుతుంది అంటే గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వాలని టార్గెట్ కనపడుతుంది. చదవాల్సిందేమో ఎంత చదివినా, సిన్సియర్గా నిజంగా జెన్యున్గా చదివేవాడికి ఎంత చదివినా ఇంకా చదవాల్సిన లగేజ్ చాలా ఉండిపోద్ది అనమాట. ఇంకా ఉండిపోయిందని ఆ టెన్షన్తో ఉంటాడు నిజమైన ఆస్పిరెంట్ అయితే, ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించేటువంటి సమయం ఉండదు అనమాట. సో ఈ విధంగా మనం సిలబస్ని కంప్లీట్ చేసుకొని, రివిజన్స్ కంప్లీట్ చేసుకొని, మంచి టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతూ, కరెంట్ అప్డేట్స్ తీసుకుంటూ, అదేవిధంగా నెక్స్ట్ మనకి బడ్జెట్, ఏపీ బడ్జెట్ ఎకనామిక్ సర్వేలు రాలేదు, ఇండియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వేలు వచ్చాయి, వీటిని కంప్లీట్ చేయాలి. ఎంత బాధ్యత మన చేతిలో పెట్టుకుని ఎప్పుడు పో, ఎప్పుడు డేట్, ఎప్పుడు డేట్ తెలిస్తే ఏమవుతుంది, టెన్షన్ మొదలవుతుంది. అటు సడన్గా ఇచ్చేసాడంటే మెంటలో వస్తుంది అనమాట. కాబట్టి డేట్ ఎప్పుడు, ఇదెందుకు అసలు మీకు ఈ నాలుగు కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉందన్నమాట. ఈ నాలుగు సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి. పైగా మీ అదృష్టం మరొకటి ఏంటంటే, ఎవరైతే క్వాలిఫై అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇందులో సగానికి సిన్సియర్గా మీకు పోటీ ఇచ్చేటువంటి వాళ్ళు డిఎస్సీకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిఎస్సీకి వెళ్ళిపోయారు. కాబట్టి మీకు చాలా చాలా మంచి అవకాశం ఉంది ఈసారి కొట్టేటువంటి అవకాశం. అన్ని పాజిటివ్ అంశాలు కలిసి మీ చేతిలో పడ్డాయి. ఎంత అదృష్టవంతులు గత గ్రూప్ ఆస్పిరెంట్స్ ఎవరు లేరు, ఇప్పుడు రాబోయేటువంటి వాళ్ళకి కూడా ఇంత అదృష్టం అనేటువంటిది ఉండే అవకాశం లేదు. కానీ దాన్ని ఉపయోగించుకోవడం మానేసి డేట్ 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 ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇలా ఎప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే మనకి ఏబిపిఎస్సి చైర్మన్ అనే నియామకమే జరగలే ఇంకా. మరి మొన్న పేపర్లో కథనం వచ్చింది, ఏబిపిఎస్సి గ్రూప్ టూ డేట్స్ ప్రకటించాలంటే చైర్మన్ స్థాయి ఖచ్చితంగా ఉండాలి. మరి చైర్మన్ మనకి ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే, మరి ఈ నెలాఖరికి చైర్మన్ వస్తారు, ఎవరో హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని తీసుకొస్తున్నారు అనేటువంటి టాక్ కనపడుతుంది. ఈ నెలాఖరిని వచ్చాక ఆయన మొత్తం ఎన్ని సెట్ చేసుకొని డేట్ అనౌన్స్ చేస్తారు. డేట్ అనౌన్స్ చేస్తే ఎప్పుడు కూడా మళ్ళీ 10 రోజులకి ఎగ్జామ్, 5 రోజులకి ఎగ్జామ్ అనరు, మినిమం ఒక 40 రోజులు టైం అనేటువంటిది అనౌన్స్ చేస్తారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎంత లేదన్నా మనకి నవంబర్ వరకు టైం అయితే ఉంది, నవంబర్ వరకు ఉంది, అలాగైనా ఇవ్వచ్చు, లేదా డిసెంబర్ వరకైనా వెళ్ళొచ్చు, లేదా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అలాగే మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఆ జాబ్ క్యాలెండర్లో అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ గురించి కూడా ఆ జాబ్ క్యాలెండర్లో చెప్పేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో అలాగే జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్ యొక్క డేట్ చెప్పారు, అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పారు. అక్కడ రెండు గ్రూప్ 1కి గ్రూప్ 2కి అట్లాగే చేశారు. మీరు ఇక్కడ కూడా అలా చేయొచ్చు. ఏదేమైనప్పటికీ ఉన్నటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంతే తప్ప ఈ అనవసరమైనటువంటి డిబేట్లు ఈ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపులు వాడితే ఓపెన్ చేస్తే ఈ డిబేట్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ డిబేట్స్ కండక్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఈ ఎగ్జామ్ ఎప్పుడని అడుగుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు. అంతేకాదు కదా, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని వీళ్ళు నాశనం చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 ఆఫీసర్ అనేటువంటిది లైఫ్లో మీ జీవితాన్ని, మీ యొక్క ఫ్యామిలీ భవిష్యత్తుని మొత్తం మార్చేటంత గొప్ప ఉద్యోగం. ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవాడు ఎవరు కూడా, వాడి బుక్స్ ఏంటి, వాడి సిలబస్ ఏంటి, వాడి టెస్ట్ సిరీస్లు ఏంటి, వాడికి నచ్చిన క్లాసెస్ ఏంటి, ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే బిజీలో ఉంటాడు తప్ప టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో పనికి మాలిన ముచ్చట్లు పెట్టరు, 100% పెట్టరు. కావాలంటే మీరు విజేతలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రీవియస్ ఎగ్జామ్స్లో విజేతలైన వాళ్ళు కానీ, రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఈ దీంట్లో విజేతలు అయ్యేవాళ్ళు కానీ, వాళ్ళని ఒకసారి మీరు గమనించండి, వాళ్ళు ఏ టెలిగ్రామ్ గ్రూపులో, వాట్సాప్ గ్రూపులో అయినా ఎప్పుడైనా పనికి మాలిన ముచ్చట్లు పెట్టారా లేదా, పెట్టి ఉండరు. కాబట్టి అలా పెట్టే వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పడకుండా మీ ఆశయం ఏంటంటే నాలుగు పేపర్లను కంప్లీట్ చేయాలి, నాలుగు పేపర్లను రివిజన్ చేయాలి, అప్డేట్స్ని తీసుకొచ్చి లింకప్ చేసుకోవాలి, మంచి టెస్టులు రాసుకోవాలి, డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రెడీ అన్నట్టు ఉండాలి. ఇది చేసుకోవాలి తప్ప మనం ఎప్పుడో ఎగ్జాము, ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు. ఇంకొకటి, చాలా కామెంట్స్ వస్తున్నాయి, అసలు ఏపీఎస్సి చైర్మన్ ఎప్పుడు ఎన్నుకుంటారు, మాకు మెసేజ్లు పెడుతున్నారు, మేమే ఎన్నుకునేది గవర్నమెంట్ కదా. సో అలా ఏపీఎస్సి చైర్మన్ గురించి నీకెందుకు, అసలు గవర్నమెంట్ పని అది, గవర్నమెంట్ చూసుకుంటుంది, వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, మనం రాయాలి, ఇదే కదా. మనకు అవసరం లేని విషయాలు మీద ఫోకస్ చేసే బదులు ఈ సర్వే మీద, ఎకనామిక్ బడ్జెట్ మీద, ఎకనామిక్ సర్వే మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీల మీద, పిఐబి వెబ్సైట్ మీద పడి ఆ టెలిగ్రామ్ గ్రూపుల్లో చేసే టైం మీద, వేస్ట్ చేసే టైం ఏదైతే ఉందో పిఐబి వెబ్సైట్కి పోండి, అక్కడ చక్కగా మీరు నోట్ చేసి పెట్టుకోండి, జాబ్ వస్తుంది. ఇక్కడ టెలిగ్రామ్ గ్రూపుల్లో మనం ఈ ముచ్చట్లు పెడితే ఏమొస్తుంది, ఏమీ రాదు, మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం తప్ప వేరే ఇంకో ఛాన్సే ఉండదు. కాబట్టి ఎగ్జామ్ నవంబర్లో జరగచ్చు, డిసెంబర్లో జరగచ్చు, నెక్స్ట్ జనవరిలో ఇచ్చే జాబ్ క్యాలెండర్లో ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేసి ఆ తర్వాత అయినా జరగచ్చు. ఎంత లేట్గా జరిగితే అంత సిలబస్ మీరు క్యాప్చర్ చేసి, అంత సబ్జెక్ట్ క్యాప్చర్ చేసి రెడీగా ఉండాలి, తొందరగా పెట్టినా రెడీగా ఉండాలి. అంతే తప్ప ఈ పనికిమాలిన విషయాల నీటి మీద ఫోకస్ చేయకండి. ఎప్పుడు
ఎప్పుడు ఎగ్జామ్ అని ఒక నేను తమ్నైల్ పెడితే వ్యూస్ విపరీతంగా వస్తాయి. అదేవిధంగా కరెంట్ ఎకానమీ ఈ నెల జరిగింది, కరెంట్ పాలిటీ ఈ నెల జరిగిన అంశాలు ఇవి మిమ్మల్ని సక్సెస్ చేస్తాయి. అవి పెడితే వ్యూస్ ఎవరు నాకే కాదు ఏ ఛానల్కైనా వ్యూస్ ఒక వెయ్యి వస్తే గొప్ప. కానీ కరెంట్ ఎగ్జామ్ ఎప్పుడు, చైర్మన్ నియామకం ఎప్పుడు, ఇలాంటి హెడ్డింగ్లు పెడితే 20,000 to 30,000 వ్యూస్ వస్తాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది సక్సెస్ అయ్యేవాళ్ళు ఎవరో ఫెయిల్ అయ్యేవారు ఎవరు. కాబట్టి మీరు ఏ బ్యాచ్లో ఉంటారో చూసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టాలి వాళ్ళ బాధ్యత, పెడతారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి. అంతకుమించి మీకు వేరే ఆప్షన్ లేదు కదా, ప్రిపేర్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ గ్రూపులు వాట్సాప్ గ్రూపులు పక్కన పడేయండి. నవంబర్ నుంచి ఎప్పుడైనా ఎగ్జామ్ పెడతారు, ముందు ఉండేటువంటి అవకాశం 100% లేదు. థ్యాంక్ యూ.